నమస్కారం. తెలుగు డ్రై స్పార్క్ ఛానల్ కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం మే మధ్యలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను కొన్ని నిబంధనలతో సడలించింది. ఇది దాదాపు 2 నెలల విశ్రాంతి తర్వాత వాహన తయారీ సంస్థలకు ఉత్పత్తి మరియు అమ్మకాలు తిరిగి ప్రారంభించడానికి అనుకూలంగా మారింది. అన్ని కార్ల తయారీ సంస్థలు మే నెలలో కార్ల అమ్మకాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే కరోనా కారణంగా అమ్మకాలలో భారీ తగ్గుదల నమోదైంది. మే ప్రారంభంలో లాక్డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు మూసివేయడమే దీనికి ప్రధాన కారణం. కార్యకలాపాలు తిరిగి ప్రారంభ తర్వాత మే నెలలో హ్యుండాయ్ యొక్క క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా ప్రశంసించబడింది. కొత్త హ్యుండాయ్ క్రెటా మే నెలలో 3212 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. క్రెటా 2019 మే యొక్క కార్ల అమ్మకాలతో పోలిస్తే దాదాపు 65% తగ్గుదలను కనిపించింది. 2019 మేలో క్రెటా 9000 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. మారుతి ఎర్టిగా ఎంపీవీ అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. కంపెనీ మే నెలలో 2353 యూనిట్లు విక్రయించింది. 2019 మేతో పోలిస్తే మారుతి ఎర్టిగా ఎంపీవీ అమ్మకాలు 73% వరకు తగ్గాయి. మారుతి డిజైర్ 2215 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన 3వ కారుగా నిలిచింది. మారుతి డిజైర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ కారు. అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మహీంద్రా బోలేరో అగ్రస్థానంలో నిలిచింది. చాలా రోజుల తర్వాత తొలిసారిగా టాప్10 జాబితాలో మహీంద్రా బోలేరో అగ్రస్థానంలో నిలిచింది. మేలో మహీంద్రా బోలేరో ఎస్యూవీ 1715 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి యొక్క ఎకో 5వ స్థానంలో నిలిచింది. మే నెలలో కంపెనీ 1617 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు డ్రై స్పార్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.